ఏపీ విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. అమరావతి రైల్వే లైన్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆసక్తి లేదని తేల్చేసింది. రైల్వే లైన్ కోసం ఖర్చు పెట్టడానికి కూడా రాష్ట్రం సిద్ధంగా లేదని కేంద్రం తేల్చేసింది. అందుకే ఆ హామీను పక్కన పెట్టినట్టు స్పష్టం చేసింది. అటు తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఇలాంటి సమాధానమే వచ్చింది. దేశంలో కొత్త కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. అందువల్ల తెలంగాణలో కొత్త కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశమే లేదని కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చెప్పిన రైల్వే హామీల అమలు గురించి సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. ప్రస్తుతానికి కానీ సమీప భవిష్యత్తులో కానీ భారతీయ రైల్వేకు కొత్త కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మంజూరు చేసిన కోచ్ ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని పెంచి డిమాండ్కు తగ్గట్టు కోచ్ల అవసరాన్ని తీరుస్తున్నాం. అందువల్ల భవిష్యత్తులో తెలంగాణలో కొత్త కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం లేదని రైల్వే శాఖ కేంద్ర హోంశాఖకు పంపిన ఆఫీస్ మెమరాండంలో పేర్కొంది. విభజన చట్టం హామీల అమలు బాధ్యతను హోంశాఖ చూస్తూ ఉండడంతో రైల్వే శాఖ ఈ విషయాన్ని హోంశాఖకు పంపింది. అదే సమాచారాన్ని ఆర్టీఐ కింద ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కేంద్ర ప్రభుత్వం తొంగలో దొక్కిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయవాడకు సంబంధించి అమరావతి మీదుగా విజయవాడ గుంటూరు మధ్య రైల్వే లైన్ నిర్మాణం ప్రాజెక్టుకు రైల్వే 2017-18 రైల్వే బడ్జెట్ లో చేర్చారు. అయితే ఆ తర్వాత ఈ విజయవాడ గుంటూరు వయా అమరావతి రైల్వే లైన్ అయ్యే ఖర్చును భరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించలేదు. అందుకే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, రైల్వే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి హామీలు ఏమయ్యాయి, ప్రస్తుతం రైల్వే శాఖకు సంబంధించి అమరావతి రైల్వే లైన్ కు సంబంధించినటువంటి అంశం ఏమైంది అంటూ ఏదైతే సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ ఆర్టీఐ కింద అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సమాధానం ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని నుంచి హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ప్రముఖ నగరాలకు ర్యాపిడ్ రైళ్లు, అదేవిధంగా రోడ్లు అనుసంధానించి చర్యలు తీసుకోవాలని చెప్తూ విభజన చట్టంలో ఉన్నటువంటి 13వ షెడ్యూల్లో 11వ అంశంగా ఈ యొక్క అంశాన్ని చేర్చారు. అయితే దానిపైన ఇంతవరకు కూడా అతి గతి లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్లన్నింటినీ కూడా సిద్ధం చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దీని మీద నిమ్మక నీరెత్తినట్లుగా కూర్చుంది అంటూ ఈ యొక్క ఆర్టీఐ సమాచారంలో తెలిపారు. ఈ యొక్క మొత్తం ఈ అమరావతి మీదుగా విజయవాడ, గుంటూరు, అదేవిధంగా ఇది వయా ఎర్రుతాలెం, నంబూరు వయా అమరావతి సింగిల్ లైన్ 53 కిలోమీటర్లు ఉంటుంది, 56 కిలోమీటర్లు ఉంటుంది. దీని నిర్మాణానికి డిపిఆర్ వచ్చింది. దీని మొత్తం ఖర్చు కూడా 1732 కోట్లు కూడా అవుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని పంచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా లేదు, అందుకే ఈ ప్రాజెక్ట్ మీద ముందుకెళ్ళటం లేదంటూ అందులో స్పష్టం చేసింది. అంతేకాకుండా ర్యాపిడ్ రైళ్లు కూడా ఇప్పుడు అంత పెద్దగా అవసరం లేదు. ఇప్పటికే అమరావతి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతం నుంచి ఇప్పటికే హైదరాబాదు, తెలంగాణ లాంటి ప్రాంతాలకు రైల్వే అనుసంధానం బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు ర్యాపిడ్ రైలు కూడా అవసరం లేదని కూడా అందులో స్పష్టం చేసింది. మరోపక్క తెలంగాణకు ఇచ్చినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి హామీని కూడా కేంద్ర ప్రభుత్వం తొంగలబెట్టింది. దేశంలో ఇప్పుడు కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు నిర్మించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి, అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదంటూ కేంద్ర హోంశాఖ రైల్వే శాఖ రాసినటువంటి మెమోరాండంలో స్పష్టం చేసింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.